నా మీ పేరు నాగేందర్ రావు అన్న. నాగేందర్ ఎక్కడి నుంచి అన్న? అన్న క్యాంపస్ అన్న, టిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటే ఎక్కడన్నా నేటివ్ ప్లేస్? వరంగల్ అన్న. వరంగల్ అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దగ్గరలో, అంటే ఏ పార్టీ అయితే బెస్ట్ ఉంటా అనుకుంటున్నారు? అది అట్లనే సీఎం ఎవరైతే మళ్ళీ ఎవరైతే బాగుంటున్నారు అని. ఇప్పుడు పార్టీ అంటే అందరికి తెలుసు, ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని. తెలంగాణ సమాజానికి తెలుసు ఏ పార్టీ అన్నా ఆల్టర్నేటివ్ గా టిఆర్ఎస్. టిఆర్ఎస్ కాపోనేటికి ఏ పార్టీ లేదు. సీఎం ఎవరన్నా? మళ్ళీ సీఎం సార్ మన కేసీఆర్ సార్ గారు వస్తేనే బాగుంటుంది. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. అన్న ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తున్నాడు కదా, ఒకవేళ రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే యువ సమాజం కానీ విద్యార్థి కానీ వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండి మళ్ళీ కేటీఆర్ని కూడా అంగీకరిస్తారా? 100% అంగీకరిస్తారన్న. ఇప్పుడు ఒక సీఎంకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కేటీఆర్ గారికి ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఐటీ బ్రాండు. ఈరోజు మనం భారతదేశ ఐటీ మంత్రి ఎవరంటే తెలియదు, కానీ ఈరోజు భారతదేశాన్ని మొత్తానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి అంటే ఎవరో తెలుసు. అందుకని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. 100% కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు పోతే ఇక్కడ సీఎం అయ్యేది మళ్ళీ కేటీఆర్ గారే. దాన్ని తప్పకుండా తెలంగాణ సమాజం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. అంటే అభివృద్ధి మొత్తం హైదరాబాద్లోనే పెడుతున్నారు ఐటీ రంగంలోనే, గ్రామీణ ప్రాంతాలు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ప్రతిపక్షాలు మీడియా ముందు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదనేది మాట్లాడడం బంద్ చేసి ముందు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళండి. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేవా? నీకు రోడ్లు లేవా? వసతులు లేవా? గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఫండ్స్ గ్రామ పంచాయతీ ఇవాళ రిలీజ్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఆ ఫండ్స్ గ్రామీణ ప్రాంతం ఎంతో డెవలప్ అవుతుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి మీడియా ముందు వచ్చి ఏదో మాట్లాడితే సరిపోదు. ఈరోజు గ్రామీణ ప్రాంతం, ఒకప్పుడు 2014 ముందు మనం గ్రామీణం చూసుకుందాం, 2014 తర్వాత మనం గ్రామీణం చూసుకుందాం. ఈరోజు భారతదేశం మొత్తంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి అవార్డులు వస్తున్నాయి. తెలంగాణ గ్రామాలకు, తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న గ్రామాలకు అవార్డులు వస్తున్నాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటి ప్లేస్లో ఉంది మన గ్రామీణ ప్రాంతాలే అన్న. ఈరోజు డెవలప్మెంట్ అంటే ఐటీ సెక్టర్ మొత్తం ముందు మనం హైదరాబాద్లో ఐటీ సెక్టర్ను ముందు డెవలప్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో ఒక ఐటీ హబ్ ఉంది. నియర్లీ 1500 నుండి 2000 మంది ఈరోజు గ్రామీణ ప్రాంతం యువకులు హైదరాబాద్ రాకుండా అక్కడనే 20 నుండి 30 వేల రూపాయలకు అక్కడనే వాళ్ళు జాబులు చేస్తున్నారు. ఈరోజు కేటీఆర్ అన్న ఐటీ హబ్ తీసుకొచ్చి ఈరోజు ఐటీ సెక్టర్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు హైదరాబాద్కు వచ్చి చేసుకునే వసతులు వాళ్ళు లేకపోవడం వల్ల ఈరోజు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు యువకులు ఉంటారు. వాళ్ళకి ఈరోజు 1500 నుండి ఒక నియోజకవర్గం కానీ ఒక జిల్లాలో కానీ ఈరోజు 1500 నుండి 2000 మంది యువకులు ఈరోజు గ్రామీణ ప్రాంతంలోనే జాబ్ చేస్తున్నారన్న. ఇప్పుడు జనరల్గా నిరుద్యోగులు ఎక్కువ అయిపోతున్నారు, ఉద్యోగాలు కల్పించట్లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి చాలా వరకు ఈ ప్రతిపక్షాలు కానీ అవన్నీ వ్యతిరేకిస్తున్నారు, అంటే దాని మీద మీరు ఎట్లా అనుకుంటారు? అన్న తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్న. ఈరోజు ఖాళీలు ఎన్ని ఉన్నాయో దానికి దీటుగా ఈరోజు 130,000 ఉద్యోగాలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక భర్తీ చేసింది. ఈరోజు నిరుద్యోగులు అంటే తెలంగాణ గవర్నమెంట్ వేసినండి జాబులు వేసిందా? 130,000 ఉద్యోగాల జాబులు వేసిందా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఎవరేసిల్లు ఈరోజు ఏ ప్రభుత్వం వేసింది? 130,000 50,000 జాబులు కూడా ఫిల్ఫుల్ చేయలేకపోయాలన్న. ఈరోజు వేరే కాంగ్రెస్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో, ఈరోజు మోడీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు 50,000 జాబులు అయ్యని పరిస్థితి అన్న. ఈరోజు రైల్వే శాఖలో, ఈరోజు తపాలా శాఖలో ఎన్నో జాబులు ఖాళీలో ఉన్నాయి. ఈరోజు మోడీ గారు ఏమన్నారు, 2 కోట్ల జాబులు వేస్తారన్న సంవత్సరానికి. కానీ 2 కోట్లు కాదు కదా, నువ్వు ఒక్క జాబుకు 10,000 జాబులు కూడా వేయలేకపోయినావు మిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని జాబులు వచ్చినాయి? తెలంగాణ ప్రాంత యువకులకు ఎన్ని జాబులు వచ్చినాయి? ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని జాబులు వచ్చినాయి? గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ని జాబులు వచ్చినాయి? ఈరోజు 50% మంది మన హైదరాబాద్ ఐటీ సెక్టార్లో ఈరోజు బెంగళూరుకో చెన్నైకో పోకుండా ఈరోజు మన యువకులు ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు, ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడే మన హైదరాబాద్లోనే 30 నుండి 40, 40 నుండి 50 వేల జాబ్తో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. 50% మంది స్థానికులకు 50% ఈరోజు ఉద్యోగ కల్పనలు కూడా ఐటీ సెక్టర్లో తెలంగాణ ప్రాంతం నుండి 50% మందిని తెలంగాణ ప్రాంతం నుండి తీసుకున్నటువంటి ఘనత ఈరోజు తెలంగాణ ప్రాంతంకు ఉంది. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, ప్రభుత్వ ఉద్యమమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం మీరు 130,000 ఉద్యోగాలు వేసిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో లక్షల మంది స్థిరపడ్డారు. ఈరోజు లక్షల రూపాయలతో 12-20 లక్షల ప్యాకేజీలతో ఈరోజు తెలంగాణ యువత ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో స్థిరపడ్డది. దానికి గుణంగాలు కూడా ప్రభుత్వం 130,000 ఉద్యోగాలు ప్రతి ఒక్కరు చెప్తారు. మీరు ఆర్టీ చేసినా సరే సార్, ఈరోజు ఏ ప్రైవేట్ కంపెనీకి పోయినా, ఈరోజు ఏ ఐటీ కంపెనీకి పోయినా, ఐటీ హబ్కు పోయినా, ఈరోజు ఊళ్ళలో ఉన్న ఐటీ హబ్లకు పోయినా సరే కానీ ఈరోజు తెలంగాణ యువత జాబ్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఉన్నది. ఐటీ సెక్టర్లో ఎక్కువ శాతం కూడా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందని నిరుద్యోగులు అయితే అంటున్నారు.
याबाई శాతం మంది మన తెలంగాణ యువకులు ఉన్నారు. తెలంగాణ యువత ఉన్నది ఈ రోజు ఏ కంపెనీ మన తెలుగు యువత ఉన్నది అన్న. ఈ రోజు పోండి గచ్చిబౌలి పోండి, లేకపోతే మన బంజారా హిల్స్ సార్ పోండి, లేకపోతే హైదరాబాద్ ఉన్న కంపెనీస్ పోండి అన్న. ఈ రోజు తెలంగాణ యువత 50 నుండి 60% మంది మన తెలంగాణ యువత ఉన్నది. ఈరోజు ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళు మంచి ప్యాకేజ్ తో స్థిరపడ్డారు. ఈరోజు కేవలం ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు అది ఏదో పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ మీద లేదు కేసీఆర్ గారి మీద ఏదో నెగిటివ్ న్యూస్ తీసుకురావాలని తప్ప ఇది యువతతో యువతలో కేసీఆర్ గారి మీద ఎలాంటి నెగిటివ్స్ లేదు. టీఆర్ఎస్ పార్టీ మీద కూడా యువతలో లేదా ఈ నిరుద్యోగులలో ఎలాంటి ఆలోచన అనేది లేదు. వాళ్ళు 100% యువత ప్రతి ఒక్కరు వేసేది ఓటు టీఆర్ఎస్ గవర్నమెంట్కే. నిరుద్యోగ యువకులకు కానీ యువత కానీ మొత్తం కేసీఆర్ వెంటనే ఉంటారని మీరు అనుకుంటున్నారా? 100కు 100% ఈరోజు నిరుద్యోగులు కానీ ఈరోజు స్థిరపడ్డవారు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అంటే నువ్వు జాబ్ చేయకుండా సైలెంట్గా ఉన్నావు నిరుద్యోగులు అంటారు. ఈరోజు నీకు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని లేదు. ఈరోజు నీ ప్రభుత్వ ఉద్యోగం రాకుంటే నీకు నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్లో స్థిరపడ్డావు కదా. ఈరోజు లక్షల లక్షల ప్యాకేజీలతో నువ్వు ప్రైవేట్ సెక్టర్లో స్థిరపడ్డావు కదా. ఈరోజు తెలంగాణ యువతకు తెలుసు, ప్రతి ఒక్క యువతకు తెలుసు ఈరోజు తెలంగాణ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది. ఎవరుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎవరుంటే మనం బాగుంటాం, ఏ గవర్నమెంట్ ఎవరుంటే కేసీఆర్ గారు ఉంటేనే మనం బాగుంటాం. కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ వస్తేనే మనకు సంక్షేమ పథకాలు కానీ మనకు యువతకు కావాల్సిన వసతులు కానీ ఐటీ సెక్టార్లో మరిన్ని ఐటీ కంపెనీలు ఈరోజు కేసీఆర్ గారు ఉంటేనే ఇంటర్నేషనల్ వైడ్గా తిరిగి ఈరోజు కేటీఆర్ అన్న గారు ఇంటర్నేషనల్ వైడ్గా తిరిగి ప్రతి ఒక్క కంపెనీని ఈరోజు ఏ బెంగళూరులో లేదు ఏ చెన్నైలో లేని కంపెనీని ఈరోజు హైదరాబాద్ నడిబోటుని తీసుకొచ్చి హైదరాబాద్లో కంపెనీలను సృష్టించి ఈరోజు హైదరాబాద్ యువతకు జాబ్ వచ్చేలా చూస్తున్నాడు మన కేటీఆర్ అన్న కేసీఆర్ గారు.